ग्रहदेवाय नमः नमो नारायणाय सर्वरूपाय भुवनभाण्डादीशाय श्रीमहाविष्णुस्वरूपाय सर्वकार्यसिद्धिपरवरदायकाय ज्ञानप्रदाय बुधग्रहदेवाय नमो नमः नमो नमः। 7/4/2021 ఏకాదశి బుధవారం సంపూర్ణంగా కూడా ఏకాదశి ఉంది. అలాగే ఇప్పుడు ధనిష్ట నక్షత్రం కూడా సంపూర్ణంగా ఉంది. వర్జం 9 గంటల నుంచి 10:50 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:30 వరకు ఉంది. ముఖ్యంగా బుధవారం చూసినప్పుడు రావుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు కూడాను ఆ యొక్క రావుకాలం యొక్క ప్రభావితం ఉంటుంది. తర్వాత యమగండం చూసేసరికి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఇక గుళిక కాలాన్ని చూసినప్పుడు 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఈ రోజున విశేషం ఏంటంటే, అప్పుడప్పుడు కొన్ని మంచి విషయాలు వచ్చినప్పుడు అవి మీకు నేను చేసే విధానాలు కూడా చెప్తాను. ఈ ధనిష్ట నక్షత్రానికి ఈ 7/4/2021 ఏకాదశి బుధవారం వచ్చింది, ధనిష్ట నక్షత్రం వచ్చింది కనుక దీనికి కొన్ని శుభతిథులు శుభవారములు అనేవి ఉన్నట్టుగా యోచించి ఏ నక్షత్రంకి కలిగినటువంటి వారు, అంటే ఈరోజు ధనిష్ట, ఈ ధనిష్టకి ఏ నక్షత్రం వారు సరిపోతారు అంటే తారాబలం, ఆ నక్షత్రం వారు ఏ పని చేద్దానికైనా ఏ సమయాలనేది చెప్తాను. అది అన్ని కుదిరితేనే చెప్తాను, కుదరని చెప్పను. ఇప్పుడు కొన్ని వారాలు అసలు చెప్పను నేను. వారంలో ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి రోజు అన్ని రకాలుగా అది యోగ్యత కలిగి ఉన్నది, అది ఏ నక్షత్ర జాతులకు అనేది మీకు వివరంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అది దాంట్లో ఈ రోజును చూసినప్పుడు భరణి, పుబ్బ, పూర్వాషాఢ, రోహిణి, అస్త, శ్రవణం, ఆరుద్ర, స్వాతి, శతభిషం, పునరసు, విశాఖ, పూర్వభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, అలాగనే రేవతి నక్షత్రం కలిగిన వారు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కూడా ఇప్పుడు నేను ఏ నక్షత్రాలు చెప్పానో ఈ నక్షత్ర వారు ఉదయం 6:10 నుంచి 7:10 లోపల, అలాగే మధ్యాహ్నం 2:10 నుంచి 2:50 లోపల, అలాగే సాయంత్రం 4:10 నుంచి 4:50 లోపల ఈ సంపూర్ణంగా కూడా ఈ సమయాల యందు ఏదైనా సరే శుభకార్యాలకు సంబంధించినటువంటి జాయింట్ వ్యాపారాలు కానివ్వండి, ఒక కారు కొనడం కానివ్వండి, కారు తేవడం కానివ్వండి, లేదా నిశ్చితార్థ విషయాలు మాట్లాడుకునే విషయాలు కానివ్వండి, ఏదైనా కూడాను ఒక అమ్మాయి అబ్బాయికి సంబంధించినటువంటి బయోడేటా తయారు చేసుకోవడానికి కానివ్వండి, లేదా ఎక్కడికైనా ప్రయాణాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రం కలిగిన వారు, ఈ ఇప్పుడు నేను చెప్పిన టైమ్స్ వారు ఈ 7/4/2021 బుధవారం ధనిష్ట ఏకాదశి కలిగినటువంటి 12 రాశుల వారు కూడా ఈ టయాల్లో చేసుకోవచ్చు. ఈ నక్షత్రం కలిగి 12 రాశుల వారికి ఉపయోగపడుతుంది. ఇకపోతే 7/4/2021 బుధవారం రోజున గ్రహస్థితిని ఒక తరం మనం పరిశీలించినప్పుడు ఈరోజు బుధవారం అంటేనే బుధ భగవానుడు, సాక్షాత్తు జ్ఞానాధిపతి, యోచనాపరుడు, మనిషి యొక్క జ్ఞాపకశక్తి, ఇచ్చాశక్తి, తను చేసే పనిలో ఒక యోగ్యత కలిగించేవాడు బుధుడే గనక ఆ బుధుడు యొక్క యోచనతోటి వారి యొక్క జ్ఞాన సంపదతోటి ఏదైనా సాధించగలుగుతా, అటువంటి బుధుడికి సంబంధించిన ఈరోజున 12 రాశుల గురించి నేను దిన ఫలములుగా నేను చెప్తున్నాను. దాంట్లో చూసినప్పుడు తర్వాత సింహరాశిని గురించి మనం ఒక తరం పరిశీలనగా చూసినప్పుడు మా సింహరాశి వారికి ఈ బుధవారం రోజున లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన బుధ భగవానుడు అష్టమస్థానంలో ఉండటమే అసలైన ఇబ్బంది. అష్టమస్థానంలో ఎవరున్నా కూడాను తన యొక్క బలాన్ని, శక్తిని, యుక్తిని, ఆ యొక్క బుధ భగవానుడు ఇచ్చే మేధస్సుని ఈ సింహరాశి వారికి ఇవ్వడం వల్ల కొంచెం అలసత్వం ఏర్పడడానికి ఏర్పడుతుంది కనుక ఈ 7/4/2021 బుధవారం రోజున ఆ బుధ భగవానుడు అనుగ్రహమే మనం పొందామనుకోండి సర్వం శుభం జరుగుతుంది. బుధ భగవానుడు అనుగ్రహం పొందాలంటే ఒకటే ఒక చిన్న పని అండి, ఏదైనా సరే తమలపాకులతోటి ఏ శోభాలను పూజించండి. మీరు
విష్ణుమూర్తిని పూజించారా, అన్ని స్వామిని పూజిస్తారా, రెండు ఆకులు తీసుకోమే మీ ఇంట్లో ఉన్న పటం ముందు స్వామివారి ముందు నమస్కారం చేయండి, మనస్ఫూర్తిగా కూడాను ఆయన అనుగ్రహం కలిగిపోతుంది. మీరు ఎవరిని పూజిస్తారని కాదు, అక్కడ లేదు నవగ్రహాల్లో ఉన్న బుద్ధుల ముందు తీసుకుని మీరు రెండు తవలు పగులు పెట్టి నమస్కారం చేయండి, శుభం జరిగిపోతుంది. ఇంతకన్నా మార్గమే అవకాశం లేదు మా సింహరాశి వారికి. శుభంగా ఈ 7/4/2010 శుభంగా ఉన్న మా ఆ సింహరాశి వారిని కూడా నేను మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తున్నా. అయితే ప్రధానంగానే ఒక మాట చెప్తాను, వినాలి మీరు, ఇది ప్రతి రాశి వారికి కూడా వర్తించాలి. ప్రతి రాశికి వర్తిస్తుంది, దీనికి వారికి అనేది లేదు. ఎప్పుడు ఎవరికి చెప్పినా ఒకటే అన్నమాట. నేను చెప్పేటువంటి ద్వాదశ రాశిలో ఉన్నటువంటి ఏదైతే చిన్న చిన్న సమస్యలు చెప్తానో అది మీరు ఎప్పుడు కూడా భూతత్వం వేసుకొని చూసుకోవాలండి. నెక్స్ట్ రెండోది, దీనివల్ల ఇంతే మన కష్టాలు ఇట్నే ఉంటాయి అనేటువంటి భావం మాత్రం మనసా వాచ కర్మలు కూడా రానివ్వకండి. అంటే ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించవాకండి, పాజిటివ్గా ఆలోచించండి. విషయం చెప్పారు, దానికి పరిహారం కూడా చెప్తాను. అది ఆత్మవిశ్వాసంతో చేయండి, ఫలితం వచ్చేస్తుంది. ఎవరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా నిరుత్సాహము, నిరాశ, నిస్సృహలు ఉండటం, నెగిటివ్గా ఆలోచించుకోవడం అనేది వదిలేసి విషయం తెలిసింది దాన్ని పరిహారం చేసుకున్నాం అంతే. డెఫినెట్గా అదే నిరంతర ప్రక్రియ కొనసాగాలి. నిరంతరం దినఫలం చూస్తూ నిరంతరం గురుగారు చెప్పేటువంటి పరిహారాలు చాలా సింపుల్గా చెప్తారు, సింపుల్గానే చేయండి. దానికి ఏం మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. పెద్దగా ధనం ఖర్చు లేదు, మీరు ఎక్కడికి పోవలేదు. మీరు తినే ఆహారాలు యథావిధిగానే తింటూ ఉండండి. మీరు ఏ రోజు ప్రతినిత్యం ఇది విని చేయకముందు ఎలా ఉంటారు అలానే ఉండండి. కొత్తగా చేసేది వెళ్ళా విత్తన 2-5 నిమిషాలు మాత్రమే నాకు మీ సమయాన్ని కేటాయించండి. ఇది 12 ద్వాదశ రాశుల వారికి చెప్పేటువంటి మాటలు. ఇది ఈ రాశికి ఆ రాశికి వెళ్ళా. దీనికి ఒకటే ఉపాయం, ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడి ముందు నించోని నేనేం చెప్తానో, మంత్రం చెప్తానో, లేకపోతే ఏదైనా దానికి ఒక పరిహారం చెప్తానో దాన్ని మీరు చూసుకొని దాన్ని పాటించండి. అది ఏకాగ్రతతో పాటించండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మానవ జీవితంలో గ్రహం మూలం సర్వం జగత్ అని తెలుసుకోండి. ఇది నా అనుభవంతో చెప్తున్న మాట, 45 సంవత్సరాల అనుభవం, 45,000 జాతకాలు చెప్పిన అనుభవం, రెండో ఆలోచనే లేదు. మీరు సర్వదేవతలు పూజించండి, అర్చించండి, అర్థించండి, అభిషేకించండి, యాగాలు చేయండి, యజ్ఞాలు చేయండి, అవన్నీ మీ యొక్క మనోవాంఛలు ఎలా ఉంటాయో అలాగే మీరు చేస్తూ కాదలట. కానీ గ్రహస్థితిని తెలుసుకోండి. గ్రహస్థితి తెలుసుకోకపోతే దేహస్థితి కానీ, దినస్థితి కానీ, ధనస్థితి కానీ, లేదా మన యొక్క వైవాహిక స్థితి కానీ, సంతాన స్థితి కానీ, మనం చేసేటువంటి మనిషికి ఏమేమి ఉంటాయో ప్రతి స్థితుల్లో కూడా మూలం గ్రహస్థితే ఉంటుంది. అందుకని గ్రహం మూలం సర్వం జగత్, యావత్ జగత్ అంతా కూడా గ్రహాల మీద ఆధారపడి ఉంటుందని నా అనుభవంతో మీకు తెలియజేస్తున్నా. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేది మీకే విశ్లేషణ చేసుకోండి. దాన్ని నేను తప్పు పట్టను, మీరు దాన్ని కరెక్ట్ అని మీ మనసు కనిపిస్తే, ఏదైనా మీ జాతకాలు తెలుసుకోవాలనే అభిప్రాయం ఉంటే, అంటే సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి తెలుసుకోవాలని అభిప్రాయం ఉంటే, మీరు చక్కగా కూడా నన్ను కలవచ్చు, మాట్లాడచ్చు, తెలుసుకోవచ్చు. తెలుసుకోవడం కింద మీకు కావాల్సిన నెంబర్లు ఉంటాయి. లేదపోతే లేకపోవచ్చు, అసలు నమ్మకపోయినా కూడా సంతోషమే, దాన్ని కూడా నేను తప్పు పట్టడం. కానీ గ్రహం మూలం సర్వించగలం, ఇది నా అనుభవంతో చెప్తున్న మాట. కావాలంటే అది మీరు పరీక్షించండి, మీరు పరీక్షించుకోండి. కొంతమంది వ్యక్తులకి మంచి, కొంతమంది వ్యక్తులకి కష్టం, కొంతమంది వ్యక్తులకి మరీ చంచలంగా ఇబ్బంది పడేటువంటి, ఎటువంటి తట్టుకోలేనటువంటి వ్యధతోటి చివరికి ప్రాణత్యాగం చేసుకునే పరిస్థితికి వెళ్ళటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, చిన్నగా ఆవేశంతో ఎందుకు జరుగుతున్నాయని మీకు మీరే ఆలోచించండి ప్రశాంతంగా. అప్పుడు ఈ డాక్టర్ అంజాల శాస్త్రి కనుక మీకు గుర్తొస్తే మీకు ఖచ్చితంగా నాతో మాట్లాడడానికి ప్రయత్నించండి. దాంతోపాటు ఈ ఇప్పుడు నడుస్తున్న సార్వరి రాబోయేటువంటి ప్లవనామ సంవత్సరానికి అధిపతి శని భగవానుడే, శనేశ్వరుడు నిందించకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే కలియుగేశ్వరుడు, ఈ కలియుగానికి అధిపతి అయ్యా శని భగవానుడు అని గుర్తుపెట్టుకోవడానికి నా తల్లిదండ్రులు వినయపూర్వకంగా కూడా మీకు ఎప్పుడు చేస్తారో ఆలోచించండి. అలాగే ఎప్పుడు కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని సరళనివ్వకండి. ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదు. అలాగే కూడాను మీకు నేను ఇంకొక మాట ఏంటంటే, ఆశయాన్ని మించిన ధనము లేదు. ఈ రెండు మీ చేతిలో ఉంటే ఈ ఇప్పుడున్నటువంటి నా విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తుని అద్భుతమైనటువంటి ధనాగారంగా మార్చే శక్తి వారికే ఉంటుంది. వాళ్ళని ప్రోత్సహించే తల్లిదండ్రులకు కూడా ఈ గ్రహస్థితి అవసరం వస్తుంది. పిల్లల కోసం తెలుసుకుని ప్రయత్నించండి. అలాగే ఇంకొక గొప్ప విశేషం నేను ఏం చెబుతున్నానంటే, తప్పనిసరిగా కూడాను ముఖ్యంగా కూడాను
తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా కూడా మాతృదేవో భవ పితృదేవో భవ అని నమస్కారం చేసుకోండి. మీరు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ హాస్టల్లో ఉన్నా, ఏ విద్యార్థులు ఏ స్థలంలో ఉన్నా, మీరు ఏ దేవుని కొలుస్తారా కొలవరా పక్కన పెడదాం. ఏ ఒక గ్రహదేవతల యొక్క అనుగ్రహం ఉందా లేదా, ఈ గ్రహస్థితులు జ్యోతిష్యాలు ఉన్నాయా లేవా అనేది కూడా మీ ఇష్టం. దానికి కూడా మేమే మీరే ఆలోచించాలి. కానీ తల్లిదండ్రులు ఉన్న మన వాస్తవం వాళ్ళని మీరు అనండి. అదే మీకు అష్టాక్షరి, అదే నవాక్షరి, అదే పంచాక్షరి. ఇదే నేను మీకు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి మాట. అలాగే అవకాశం ఉండి ఏమాత్రం వీలైతే ఒక వృక్షాన్ని పెంచేదానికి ప్రయత్నించండి, తప్పులేదు. అది అవకాశం ఉన్నవాళ్ళు చేయండి, లేనప్పుడు నేను మిమ్మల్ని బలవంతంగా చేయండి, చేయబోతున్న నష్టాలు ఏది అట్లా నేను అన్నాం. కానీ అవకాశం ఉన్నప్పుడు దాన్ని వినియోగించడానికి ఒక తల మనసులో పెట్టుకోమని మాత్రం మిమ్మల్ని కోరుకుంటా. అలాగే ఇంకో విషయం ఏంటంటే మూలమ్మకాల జోలికి వెళ్ళవాకండి. చాలా మూలమ్మకాలు ఉంటాయి, వాటిని నమ్మమని నేను చెప్పను, నమ్మవద్దు, నమ్మితే ఇబ్బంది పడతారు కూడా, ఇది వాస్తవం. కానీ మూలమ్మకాలని పక్కన పెట్టేసి శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి. ఇది ప్లీజ్ నా తల్లిదండ్రులు అందరికీ నేను మనం చేస్తుంది, శాస్త్రాన్ని అపహాస్యం అనేది చేయరాదు. ఎందుకు చేయకూడదు? శాస్త్రాన్ని సరిగా అధ్యయనం చేసుకొని తెలియకుండా అది తప్పు ఈ తప్పు అది రైట్ కాదు ఆ గ్రహాలు ఏముంది ఆ దేవుడే ఉంది ఆ ఏముంది వాళ్ళదేముంది వీళ్ళదేముంది అంటే నీదేముంది అంటాడు దేవుడు కాదుగా. మా తల్లిదండ్రులు అది ఆలోచించండి. అలాగే కృషితో నాస్తి దుర్భిక్షమో, నా విద్యార్థిని విద్యార్థులారా, విద్యార్థిని విద్యార్థులకి సర్వ వేళలో కూడాను వారు వెన్నంటి వారికి కావలసిన సర్వం కూడా ఏర్పాటు చేస్తున్న నా తల్లిదండ్రులారా, మీ అందరికీ నా మాట, కృషితో నాస్తి దుర్భిక్షం. నువ్వు కష్టపడి డబ్బు ఇచ్చే డబ్బులు సాధించే నీ కుమారుడికి నీ కుమార్తెకి వారి యొక్క విద్యా విధానం కోసం చేస్తున్నారు, చాలా సంతోషం. ఆ విద్యా విధానములు కానివ్వండి, వారి యొక్క భవిష్యత్తులో యువా విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానీ, ప్రమోషన్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఆర్థిక విషయాల్లో కానివ్వండి, సంతాన విషయంలో కానివ్వండి, వారు మనోవాంఛలు ఎందుకు ఇబ్బంది వస్తుంది, ఒకతర ముందు మీరు పిల్లల యొక్క గ్రహస్థితి తెలుసుకోవడం, మీ గ్రహస్థితి తెలుసుకోవడం మంచిదనేది నా సలహా. అది ఏంటి, కృషి చేస్తూ ఏం చేయకుండా నేను ఇక్కడ కూర్చొని గ్రహస్థితులు చెప్పి లేకపోతే మీకున్న కష్టాలన్నీ ఇటు ఉన్నాయి అందువలన ఏదో చేసేస్తే అయిపోతుంది కాదు, అది మీరు తెలుసుకొని ఆవగింజంత అదృష్టం కోసం మీకు మీరు కొని చేయాలి. అందుకే నేను మీకు నేను చేసే యాగాలు యజ్ఞాలు ఏవి చేసినా కూడాను మీకు కొన్ని మంత్రాలు ఖచ్చితంగా పంపించి ఆ యాగం చేసే టయాలు ఇచ్చి ఆ టైంలో మిమ్మల్ని ఆ మంత్రాలు చెప్పుకోమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కూడా వేడుకుంటుంది. అందుకే కనుక నా తల్లిదండ్రులు ఇది ఖచ్చితంగా కూడా ఆలోచించాలి. మీరు కొంత చేయింది కేవలం ఇక్కడ కూర్చొని చెప్పంగానే కొన్ని కావు, కానీ ఒక్క తరముగా అయిపోతాయనుకునే భ్రమ కూడా మర్చిపోకండి. ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి, మనకు కొన్ని సంవత్సరానికి పడుతున్నటువంటి నష్టం కష్టం ఇబ్బంది రకరకాల సమస్యలన్నీ కూడా గురువుగారు ఏదో ఒక మాట చెప్పంగానే లేదు ఇక్కడ కూర్చొని మీకు సంపూర్ణ యోగ్యతా ఫలసిద్ధి రస్తు అష్టైశ్వర్య భోగభాగ్యాభివృద్ధి రస్తు శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిదిశ్రీ 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా కూడా ఎటువంటి అనారోగ్య స్థితిగా దీర్ఘాయుషతోటి బతకాలి అని చెప్పుకుంటూ చక్కగా కూడా మా తల్లులు కనుక వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా మనం శోభాయమానంగా ఆ తల్లులకి మనస్ఫూర్తిగా కూడా దీర్ఘ సుమంగళీభవ దీర్ఘ సుమంగళీభవ అంటే నీవు నీ భర్త కూడాను ఎల్ల వేళ ఉండాలి దీర్ఘంగా అంటే కదా దాన్ని అంతు లేకుండా ఉండాలని ఆశీర్వదిస్తూ అలాగే ఎన్నెన్నో రకాలుగా యజమానస్య మనోవాంఛాఫల సిద్ధిరస్తు అని మేము ఆశీర్వదిస్తుంటాం, అది అందరూ చేస్తుంటాం. కానీ ఎంతవరకు అది సఫలీకృతం అవుతున్నది అనేది ఒకసారి యోచించండి. సఫలీకృతం కాలేదు అని అంటే అది చెప్పిన తప్పని అభిప్రాయం కాదు, ఇక్కడ మళ్ళీ పొరపాటు వాకండి. ఆ సఫలీకృతం అయ్యే ముందు మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి. నీలో ఒక దైవం కానీ గ్రహదేవతలు నీకు అనుగ్రహం కలిగించాలి, నీలో ఉన్న మలిన దోషాన్ని తీయాలి. ఏదైనా వదిలే 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 శరీరం దగ్గర వదిలే మంది నల్లగుడ్డలు పాదగుడ్డలు కాదు తల్లి తండ్రులారా, ఏదైనా కూడాను మళ్ళీ ఉన్న చాలామంది కూడాను ఇక్కడ నేను విమర్శించనని నేను అభిప్రాయం పడవాకండి. నా తల్లిదండ్రులకి గైకి వెళ్ళినప్పుడు ఏదైనా మీకు ఇష్టమైన వస్తువులు వదిలేయమంటారు. ఇష్టమైన వస్తువులు అంటే ఏంటిదని అర్థం, ఏదైనా మామిడి పండు లేకపోతే జామ పండు లేకపోతే కాకరకాయ వంకాయ వదలమని కాదు నా అభిప్రాయం. నీలో ఉన్నటువంటి కామ క్రోధ మద మాత్సర్యం వల్ల జరిగేటువంటి దుర్వ్యసనం వల్ల వదిలి ఏదో చేస్తామనేది ఇష్టం నీకు, ఇవన్నీ ఇష్టమే ఉంటాయి. మనం రోజు కూడాను ఇప్పుడు మన వాళ్ళంతా కూడాను ఈ యొక్క మందు సేవించే వాళ్ళకి ఇష్టం లేకుండా సేవిస్తారు, బలవంతంగా సేవించరే వాళ్ళకి దాని మీద ఒక అభిప్రాయం వెళ్ళిపోతుంది, అది ఒక ఆస్వాదిస్తారు. అది లేకపోతే మనం ఉండలేమో అనే పరిస్థితి కూడా ఇరిటేట్ అవుతారు. నిన్ననే ఒక జాతకుడు ఒక ఆయన వచ్చే సాయంత్రం 7 గంటల కనుక ముందాకపోతే నిద్రపడ గురువు గారు అన్నాడు. ఇందువల్ల టెన్షన్ అండి అని అన్నాడు. సరేనయ్యా దానికి ఒక పరిష్కారం చెప్పించాను, సరే పోనీ మహానుభావుడు మంచి అవుతుందని ఆలోచిద్దాం అంటే అలాంటి మనం వదిలేయాలి.
ఒక స్వామివారి సన్నిధికి వెళ్ళాము, ఆ దైవం గురించి మనం తెలుసుకున్నాం, ఆ దైవం చేసినటువంటి విశిష్ట తెలిసిందంటే అలాంటి వదిలేయండి. ప్లీజ్, మీకు సంపూర్ణమైన యోగ్యత అప్పుడు కలిగిస్తాయి గ్రహదేవతలు. మనలో మనం రాకుండా, అలా రాకుండా ఉండాలనేటువంటి సత్సంకల్పంతోనే ఇలాంటివన్నీ కూడా మీకు విశేషంగా విశిష్టంగా చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానం చెబుతున్నా. ఇది 12 రాసుల వారికి వర్తిస్తుంది. ఇక ఈ రాశి ఆ రాశి అని నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. చక్కగా ఇది 12 రాసుల వారు కూడాను సంపూర్ణంగా కూడా ప్రతి నిత్యం ఏ వారానికి ఆ వారం నేను చెప్పేటువంటి దినఫలంలో ఉన్నటువంటివన్నింటినీ కూడా పరిశీలన చేసుకుంటూ మీరు చూసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు సంపూర్ణ యోగ్యత కలిగించేదానికి అవకాశం వస్తాయి. అందులో మీరు ఏదైనా తెలుసుకోవాలి, ఏదైనా ఇంకా విశేషించాలి అంటే ఎందుకు తెలుసుకోవాలంటే లగ్నం అనేది ఒకటి ఉంటుంది, అది మర్చిపోవాలి. ప్రతి ఒక్కరికి లగ్నం 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 లగ్నమే ప్రామాణికం. లగ్నం వేరే ఉంటుంది, లగ్నాకుండా గ్రహదేవతల యొక్క ప్రభావితం వేరే ఉంటుంది. అదంతా మీరు స్వయంగా వచ్చినప్పుడు లేదా ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే దాని గురించి నేను సవివరంగా టైం ఉండదు కాబట్టి కొంత దూరం చెప్పలేను. ఇప్పటికే నేను చాలా విషయాలు మీ ముందు దిగొచ్చాను. సర్వకాల సర్వావస్థ సర్వ సమయంలో సర్వలు కూడా సర్వశుభం జరగాలనే మేము కోరుకున్నంత మాత్రం మీకు కోరదు. కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి, మీరు యోచించాలి, ఆలోచించాలి, పరిశీలించుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ఆశతో చేద్దాం, ప్రయత్నించండి. ఇలా అందరికీ శుభం జరగ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. నమస్కారం, శుభం. సదానంద సర్వభూతదయా పరా రక్ష రక్ష మహాబాహు శాస్తారం త్వాం నమామ్యహం లోకవీర్యం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభు ప్రియం సుతం క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహం మాతంగగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం అస్మత్కులేశ్వరం దేవం అస్మచ్చత్రువినాశనం అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం పాండేశవంశతిలకం భారతీకేళి విగ్రహం ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహం